వైసీపీలో ఇప్పుడు సంక్షోభం తలెత్తే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారిపోయింది ఆ పార్టీ అధినేత జగన్ పరిస్థితి. ఇటు చూస్తే పార్టీపై ప్రజల్లో పీకల దాకా అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పటికే వెలువడిన సర్వేలన్నీ ఇదే విషయాన్ని కరాఖండిగా చెప్పేశాయి. దీన్ని అంతో ఇంతో తగ్గించి కనీసం పరువు పోకుండా ఉండేలా కాపాడుకోవాలని పార్టీ పెద్దలు రకరకాల ఎత్తులు వేస్తున్నారు, కసరత్తులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చేసి ఎంతో కొంతమేర ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలేమో అందుకు ససేమిరా అంటున్నారు. 4.5 ఏళ్లుగా అంటిపెట్టుకుని ఉన్న సిట్టింగ్ స్థానాన్ని వదిలి వెళ్లమంటే అక్కడ పరిస్థితి తట్టుకోవడం ఎలా అంటూ అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మరి కొందరికైతే రాష్ట్రంలో ఎక్కడ సీట్ ఇచ్చినా ఓడిపోతారని ముందే తేలిపోవడం, వారికి సీట్లిచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో వారు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డారు. ఈ జిల్లాలో ఆ జిల్లాలో అని లేదు, రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఉమ్మడి ప్రకాశం జిల్లాను తీసుకుంటే 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో 3 స్థానాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. చీరాల్లో అప్పటి తెలుగుదేశం నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకిలో గొట్టిపాటి రవి, కొండెపిలో డోలా బాల వీరాంజనేయ స్వామి మాత్రమే తెలుగుదేశం నుంచి విజయం సాధించారు. వీరు మినహా అందరూ వైసీపీ నాయకులే గెలిచారు. జగన్ ఒక్క ఛాన్స్ గాలిలో జిల్లాలకు జిల్లాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ప్రకాశంలో మాత్రం తెలుగుదేశం 3 స్థానాలు గెలుచుకొని సత్తా చాటింది. ఇక మరో 2 చోట్లయితే స్వల్ప తేడాతో ఓడిపోయింది. అయితే తర్వాత తెలుగుదేశం తరపున గెలిచిన బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఈసారి ఇక్కడ పూర్తిగా వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఒంగోలు నుండి చీరాల వరకు, మార్కాపురం నుంచి కందుకూరు వరకు ఎక్కడా ఏ నియోజకవర్గంలోనూ వైసీపీకి అనుకూల పరిస్థితులే లేవు. అందుకే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ సిట్టింగుల స్థానాలను మొత్తంగా మార్చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ఓటమి తప్పదని ఇప్పటికే నివేదికలున్నాయి. అందుకే ముందుగా మంత్రి ఆదిమూలపునే మార్చేసింది అధిష్టానం. అలాగే ప్రస్తుత సిట్టింగుల్లో ఒకరిద్దరికి అసలు టికెట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెబుతోంది. దీంతో ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పుల లొల్లి మొదలైంది. ముందుగా ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ను కొండపికి మార్చగా, కొండపిలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబును బాపట్ల జిల్లా వేమూరుకు కేటాయించారు. అలాగే వేమూరు నుంచి ఎన్నికైన మంత్రి మేరుగ నాగార్జునను ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గానికి మార్చారు. ఇక మాజీ మంత్రి సిద్దా రాఘవరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిలను వేరే నియోజకవర్గాలకు పంపించేందుకు సిద్ధమయ్యారు. అలాగే కీలకమైన ఒంగోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. బాలినేని ఇప్పటికే రెబల్ గా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసింది. ఆయన పార్టీలో ఉంటే గిద్దలూరు కేటాయించనున్నారు. అయితే గిద్దలూరుకు మారేందుకు ఆయన సిద్ధంగా అయితే లేరు. ఇప్పటికే వైసీపీ రీజనల్ సమన్వయకర్త ఎంపీ విజయసాయి రెడ్డికి బాలినేని విషయం తేల్చి చెప్పేశారు. కాగా ఒంగోలు స్థానాన్ని కరణం బలరాంకు కేటాయించనున్నట్లుగా పార్టీ వర్గాలైతే చెప్తున్నాయి. ఇక ఎంపీ బాగుంట శ్రీనివాసు రెడ్డిని ఈ దఫా ఎమ్మెల్యేగా పోటీ చేయించనున్నట్లుగా తెలుస్తోంది. అయితే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు చీరాల టికెట్ హామీ ఉండగా, బలరాంకు అసలు టికెట్ దక్కడమే అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు లాంటి వారికి మొండి చెయ్యే అంటున్నారు. మరి దీంతో టికెట్ దక్కని వారు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు కూడా. మొత్తంగా ఇప్పుడు ప్రకాశం వైసీపీలో సిట్టింగుల మార్పు దుమారం రేపనుంది.